మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రావణ మాసంలో అతి ముఖ్యమైన పర్వదినం వరలక్ష్మీ వ్రతం. వరములనిచ్చే తల్లిగా ఈరోజు అమ్మవారిని పూజిస్తారు. నిత్య సౌభాగ్యం కోసం, ధనం కోసం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. కానీ ఇలా పూజిస్తే మరెన్నో అద్భుతమైన మేలులన్నీ పొందవచ్చునని పండితులు చెప్తున్నారు. ఈ మాసంలో లక్ష్మీదేవి భర్త యోగనిద్రలోనికి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవి ఒంటరిగా ఉంటుంది. కావున ఈ మాసంలో ఎంతగా పూజించి ఎన్ని కోరికలు అడిగినా అవన్నీ తీరుస్తుంది లక్ష్మీదేవి. వరలక్ష్మి వ్రతం అంటే కేవలం సౌభాగ్యం, డబ్బును మాత్రమే ఇచ్చేది కాదు. కొంతమంది అధర్మంగా డబ్బు సంపాదించి దాని ద్వారా లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్న వారు వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని పూజించటం వలన శుద్ధలక్ష్మి రూపంలో మీ అధర్మమైన ధనాన్ని ధర్మబద్ధంగా మారుస్తుంది. కుటుంబంలో అందరూ స్థిరపడి ఎవరి బతుకు వారు బ్రతుకుతూ ఇంట్లో పెద్దవారు అన్ని కోరికలు తీరి మోక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని పూజిస్తే మోక్షలక్ష్మిగా వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోర్టు సమస్యలు, కుటుంబంలో కలహాలు, ఇతర గొడవలు, ఇబ్బందులతో అన్నింటా విఫలం ఎదురవుతూ ఉంటే వారు వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారిని జయలక్ష్మిగా పూజిస్తే ఆ తల్లి వారికి సమస్త విషయాలలో జయాన్ని జయచేస్తుంది. పిల్లల చదువుల్లో ఎప్పుడూ వెనుకబడి ఉంటే వారి చేత వరలక్ష్మి వ్రతం రోజున విద్యాలక్ష్మిగా అమ్మవారిని ఆరాధిస్తే వారు చదువులో మొదటి స్థాయిలో ఉంటారు. ప్రతి పనికి డబ్బు కావాలి. వివాహానికి, ఇల్లు కట్టుకోవడానికి, వ్యాపారం చేయడానికి, ఇలా ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. కావున శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని పూజిస్తే ఆమె ధనలక్ష్మి రూపంలో మీ ఇంటికి వచ్చి మీకు ధనపరంగా ఎటువంటి లోటు లేకుండా చేస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న ఐదు లక్ష్ములు మనతో ఉన్నా మనసులో ఏవో ఆలోచనలు, అలజడి, వేదన, తెలియని భయం, ఇలా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారు వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని వరలక్ష్మిగా ఆరాధించి మీ బాధలను విన్నవించుకుంటే ఆ తల్లి తప్పక మీ బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. పూజ ముగిశాక నైవేద్యంగా ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని మాత్రమే పెట్టాలి. అదేవిధంగా తులసి ప్రదక్షిణ చెయ్యాలి. కుటుంబ సభ్యులందరూ కలిసి వరలక్ష్మి వ్రతం చేస్తే ఆ అమ్మవారు ఎంతగానో సంతోషిస్తుంది. కావున మీరు కూడా ఈ శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతం రోజున ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయటం వలన మోక్షం, విజయం, సంతోషం, విద్య, ధనం, కీర్తి కలిగి ఎటువంటి లోటు లేకుండా జీవితాన్ని గడుపుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.